ఈ రోజు నేను ఒక మంచి రెసిపీని షేర్ చేయబోతున్నాను అనమాట మనం నార్మల్ కర్రీస్ తిని తిని నోరు చెప్పబడిపోయిన వాళ్ళకి ఇట్లా ఎగ్తో నేను చూపించినట్లుగా పొరుటిని చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది అండ్ స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట స్టవ్ మీద ఏదన్నా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకోండి పోపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకం కూడా వేసి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలండి ఎప్పుడన్నా పొరుటిలోకి మనకి సన్నగానే ఉండాలన్నమాట ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా పెద్దగా కట్ చేసుకుంటే మనకి పొరటు అనేది అంత మంచి రుచిగా ఉండదు అనమాట ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకున్నాను ఎందుకంటే నేను కర్రీని కొంచెం ఎక్కువగా చేస్తున్నాం అనమాట ఆరు గుడ్లు ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపును వేసుకొని మిక్స్ చేసుకుని మూతను పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో మనం మూతన్ తీసుకుంటూ ఇవి మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇవి వేయటానికి మనకి పది నిమిషాల కన్నా ఎక్కువ ఏం టైం పట్టదండి మరీ ఎర్రగా వేయించుకోవక్కర్లేదు మనకి జస్ట్ ఉల్లిపాయలు మగ్గిపోయి జస్ట్ లైట్ గా కుక్ అయిపోతే సరిపోతుంది అనమాట ఇదిగోండి చూసారు కదా ఒక పది నిమిషాలకి నాకు ఉల్లిపాయలు అన్ని కూడా చక్కగా ఇలాగ వేగిపోయినాయి అనమాట ఇంతకన్నా మనం ఎక్కువగా ఏం కుక్ చేసుకోవాలి ల్సిన అవసరం ఉండదు జస్ట్ ఇట్లా కుక్ అయిపోతే సరిపోతుంది ఇవి వేగే లోపు మనము ఒక పది చిన్నులపాయల్ని ఇట్లాగా లైట్ గా దంచుకొని దానిపైన ఉన్న అంతా కూడా తీసేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఇట్లాగా చిన్నులపాయ వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం అవసరం లేదు జస్ట్ చిన్నుల్పాయలు ఒక్కటే మనం దంచుకొని దానిపైన ఉన్న పొట్టు తీసేసుకొని ఇట్లాగా ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా కారం ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని లైట్ గా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి కారం వేసిన తర్వాత మనం ఎక్కువసేపు పొయ్యి మీద కూర అనేది ఉంచకూడదు అనమాట ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని వెంటనే నేను ఇట్లా గుడ్లన్నిటిని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇట్లా గుడ్లన్నిటిని కూడా యాడ్ చేసి వెంటనే మిక్స్ చేయకుండా మనము మూతని పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అట్లాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి ఎగ్ మరి పొడి పొడిగా అయిపోకుండా ముక్కలు ముక్కలుగా ఉంటుందన్నమాట అప్పుడు మనము అన్నంలో తినటానికి నంచుకోవటానికి చాలా బాగుంటుంది కొంతమంది ఇట్లాగా పీసెస్ లాగా ఇష్టపడతారు కొంతమంది నార్మల్ ఫ్రై లాగా ఇష్టపడతారు సో మీరు నార్మల్ గా తినాలి అనుకుంటే ముందుగానే మొత్తం మిక్స్ చేసేసుకోండి లేదు పీసెస్ గా కావాలి అంటే ఇదిగోండి ఇట్లాగా రెండు నిమిషాల పాటు మూతను పెడితే మనకి పీసెస్ అన్నిటి కూడా చక్కగా తినటానికి బాగుంటుంది ఇలా మొత్తం రౌండ్గా కలిపేసేయకుండా ఇట్లాగా పీసెస్ లాగా నేను వీడియోలో చూపించినట్లుగా తీసుకోండి ఇట్లాగా తీసుకుంటే మనకి పీసెస్ పీసెస్ గా బాగుంటుంది ఇప్పుడు ఇలాగే మిక్స్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉంటే ఇదిగోండి ఎగ్ మొత్తం మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ పొరుటు రెడీ అయిపోతుంది పూర్వకాలంలో అన్ని ఇట్లాగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కారంతోనే మనకి వంటలు ఉండేయండి ఎక్కడ మసాలాలు యూజ్ చేయకుండానే వంట తయారు చేసేవాళ్ళు చాలా రుచిగా ఉండేవి అందుకే నేను ఈ మధ్య ఎక్కువగా మసాలాలు యూజ్ చేయకుండా ఇట్లాగా న్యాచురల్గా వంటను తయారు చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఇలాగ టేస్ట్ చాలా బాగుంది ఇదిగోండి ఫైనల్గా వేడి వేడి అన్నంలో కొంచెం పొరుటిని వేసుకొని తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉందో చాలా బాగుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది చూశారు కదండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్